హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్ ఇండియాను కోల్పోవడం నుండి జాతీయం చేయడం వరకు ప్రభుత్వం చేతిలో నుండి దానిని తిరిగి కొనుగోలు చేయడం వరకు టాటాకు భారత రాష్ట్రంతో సంక్లిష్టమైన సంబంధం ఉంది రతన్ టాటా కలల కారు నానో పశ్చిమ బెంగాల్లో అడ్డంకి అయినప్పుడు సలన్లో ప్లాంట్ ఏర్పాటు చేయమని గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఆహ్వానించారు ప్రాజెక్ట్ చివరికి విఫలమైనప్పటికీ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల కోసం మోడీ అవకాశాలను పెంచడం ద్వారా గుజరాత్ ను పెట్టుబడిదారులకు అనుకూలమైనదిగా రతన్ టాటా ప్రశంసించిన సంబంధానికి ఇది టోన్ సెట్ చేసింది అయితే ఇప్పుడు గుజరాత్కు మెగా ప్రాజెక్టులను కోల్పోవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నది టాటా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో బీజేపీ నేతగా గడ్కరీ తన నియోజకవర్గం నాగ్పూర్లో ఐటీ స్టీల్ ఏవియేషన్ ఆటో పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీని ఆహ్వానిస్తూ టాటా సన్స్కు లేఖ రాశారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా నాగ్పూర్లో ఆసక్తిని వ్యక్తం చేయడం ద్వారా ఈ ఆఫర్కు సానుకూలంగా స్పందించారు మరియు సంస్థ విదర్భ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్తో టచ్ ఉంటుందని చెప్పారు టాటా ప్రతినిధులతో సమావేశమై పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్న వీఈడీసీని థింక్ ట్యాంక్ గా పరిచయం చేస్తూ గడ్కరీ అక్టోబర్ ఏడున లేఖ రాశారు గుజరాత్లో ఎయిర్బస్తో రవాణా విమానాలను తయారు చేసేందుకు టాటా తీసుకున్న చర్య మహారాష్ట్రలో రాజకీయ నిందను రేకెత్తించిన తర్వాత రోడ్డు రవాణా మంత్రి లేఖ బహిర్గతమైంది వేదాంత ఫాక్స్కాల సెమీ కండక్టర్ ప్రాజెక్టును గుజరాత్కు కోల్పోయినందుకు బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిందలు వేసింది తుఫాను మధ్య వేదాంత కూడా తర్వాత మహారాష్ట్రలో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది నాగ్పూర్లో టాటా ఎలా ఆసక్తిని వ్యక్తం చేసింది గుజరాత్ కు ప్రాజెక్టులు మంజూరు చేయడంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపిస్తూ ఉద్ధవ్ ఠాకరే యొక్క శివసేన మహారాష్ట్ర నష్టానికి సీఎం ఏక్నాథ్ షిండేపై దాడి చేసింది మరోవైపు షిండే ఫడ్నవీస్ కలయిక ప్రతికూల పెట్టుబడి వాతావరణం కారణంగా టాటా ఎయిర్బస్ మరియు వేదాంతలను ఆకర్షించడంలో ఎంవీఏ విఫలమైందని ఆరోపించింది మహారాష్ట్రను ప్రాజెక్టుకు అనువుగా భావించని టాటా అధికారి ఎవరనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించాలని ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు మరోవైపు మహారాష్ట్రలోని శివసేన బిజెపి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్లోని ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పేరిట నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించింది ఆ సమయంలో ముకుందరావు పంశీకర్ సంఘ్ ప్రచారక్ ఈ ఆసుపత్రిని పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రారంభించాలని ఆయన గడ్కరీని ఉద్దేశించి అన్నారు సంఘ్ ప్రచారక్ మాట్లాడినప్పుడు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రతన్ టాటాను గడ్కరీ ఆహ్వానించారు నితిన్ గడ్కరీ విజ్ఞప్తి మేరకు రతన్ టాటా స్వయంగా విమానం ఎక్కి ఔరంగాబాద్ చేరుకున్నారు విమానం దిగగానే రతన్ టాటా గడ్కరీని అడిగారు ఈ ఆసుపత్రి హిందువులకు మాత్రమేనా దీనికి గడ్కరీ అలా ఎందుకు అనుకున్నారు అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు రతన్ టాటా ఇలా అన్నారు ఇది యూనియన్ కు చెందిన ఆసుపత్రి కాబట్టి అడిగారు నితిన్ గడ్కరీ అప్పుడు నేను రతన్ టాటాతో చెప్పాను ఇది అస్సలు కాదు ఈ ఆసుపత్రి అన్ని వర్గాల ప్రజల కోసం సంఘ్ పరివార్లో ఇలాంటి ఆలోచనలు ఎవరి మదిలోనైనా పడవు ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ దేశంలో ఆరోగ్య విద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరింత కృషి చేయాల్సి ఉందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి